సీజ్ ఫైర్, మీరు ఎన్కౌంటర్ చేయొద్దు, మేము కాల్చాం, కుబ్బింగ్ చేయం, ఇలాంటి ఆయుధాలు పట్టుకొని తిరగొద్దు, ఇలాంటి అన్న తర్వాత ప్రభుత్వం నుంచే ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఇలా ప్రారంభం కావటానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం అంటారా, లేదు ఆనాటి ప్రభుత్వం ఆనాడు పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది యొక్క ఆలోచన ఫలితం అంటారా, లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం అంటారా? తెలియదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందనే విన్నాం మేము. అంటే ఇటువంటి చర్చలు అంటే జనరలీ జెనీవా చేస్తుంది, శ్రీలంక అన్నింటిలో జెనీవా, అటువంటి చర్చ అంటే చాలా అప్రిసియేషన్ వచ్చింది. మేము ఈ జరిగిన చర్చలన్నీ కూడా మొత్తం ఆ కరస్పాండెన్స్ అంతా కూడా కొన్ని వందల పుస్తకాలు దేశంతో పంపించినాం అందరు ఆఫీసర్లకి, ప్రతి గ్రామ సర్పంచ్కి. అది బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి పోలీస్ నుంచి ప్రెషర్ వచ్చిందా దీనివల్ల? ఎందుకంటే ఆ గుర్తే కిడ్నాప్ తర్వాత ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నాయక్ ఏమనంటే, మేము చేసిన పని అంటే మా పోలీస్ చేసిన పని నిర్బంధం, అది మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి పోయింది, మళ్ళీ మొదలు పెట్టాలన్నాడు. ఆ యాటిట్యూడ్ పరిస్థితి పోలీసులో ఉందో నాకు తెలియదు. మీరు ఇవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతారు, ఇంకా వాళ్ళు ఆయుధాలతో తిరుగుతున్నారని చెప్పుకున్నారు, ఏం తెలియదు. మొత్తానికి వయలేషన్ మాత్రం ప్రభుత్వం జరిగింది. మేము చాలా దాని తర్వాత శంకరన్ అల్టిమేట్గా చర్చలు ఫెయిల్ కావడానికి ముందుకు పోకపోవడానికి ప్రభుత్వమే కారణం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.